నమస్కారం ఈ రోజు మీకు అన్నదాన కార్యక్రమానికి చిత్రాల సాయిరాం గారు వాళ్ళ తరపున ఈ బోనాల్ పంపించారు కారణం ఏంటంటే చిత్రాల నిఖిత వాళ్ళ తల్లిదండ్రులు వచ్చేసి శ్రీ శ్రీనాథ్ జోర్స ఈ నిఖిత అనే అమ్మాయికి ఉద్యోగం వచ్చిన కారణంగా మీకు ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది కాబట్టి అమ్మాయికి ఉద్యోగం వచ్చి ఈ అన్నదాన కార్యక్రమానికి పంపించినందుకు వారి తల్లిదండ్రులకి తర్వాత వారి బంధువు సాయిరాం గారికి అందరికీ ఒకసారి కృతజ్ఞతలు తెలుపుతూ వారు పంపించిన ఈ అన్నదానాన్ని మీరు స్వీకరించాలని కోరుతున్నాను సార్ చూడండి సార్ భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు హాయ్ వసంతాలు పూచే నేటి రోజు భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు వసంతాలు పూచే నేటి రోజు గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగిసిన రోజు గువ్వలైన ఆ కోరికలే గూటిలోన చేరిన రోజు గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగిసిన రోజు గువ్వలైన ఆ కోరికలే గూటిలోన చేరిన రోజు నింగిలోని అందాలన్నీ ముంగిటిలోనే నిలిచిన రోజు భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు హాయ్ వసంతాలు పూచే నేటి రోజు అందరికీ నమస్కారం రైట్ ఈరోజు కీతిరాల నిఖిత అమ్మాయి మంచి విద్యా బుద్ధులు నేర్చుకొని బాగా అంతే కదా ఏదైనా ఉద్యోగం అల్టిమేట్ గా ఒక ఉద్యోగం లైఫ్ లో అంతే కదా ఒక ఉద్యోగం అలాగా ఈరోజు ఒక ఉద్యోగం వచ్చిన సందర్భంగా వాళ్ళ నాన్నగారు శ్రీనాథు అలాగే వాళ్ళ అమ్మగారు జ్యోత్స్న వీళ్ళు ఇక్కడ ఉంటారు హైదరాబాద్ లో ఉంటారు హైదరాబాద్ లో ఉన్నా కూడా మనకు సార్ కొద్దిగా వాళ్ళ సహకారంతో శ్రీనాథ్ జోష్న సహకారంతో మన ఉదయభాస్కర్ రెడ్డి ఉదయభాస్కర్ గారి మనకు సహాయంతో ఈరోజు మనకు ఆ నిఖిత గారికి ఉద్యోగం వచ్చిన సందర్భంగా కడుపులో కొద్దిగా అబ్బాయిలకు నిరాశ్రయులకు భోజనాలు పెట్టాలి మా పాపగా వాళ్ళ దీవెనలు ఎక్కడున్నా కూడా దీవెనలు అనేది ముందు ఎక్కడున్నా కూడా మనం కోరుకుంటాం దేవుడు మన కడుపుడే దేవుణ్ణి దీవెనలు అందించాలని కోరుకుంటాం అట్లాగా ఎక్కడున్నా కూడా వాళ్ళ దీవెనలు అబ్బాయిలు నిరాశ్రయ దీవెనలు మా పాప కావాలి భవిష్యత్తులో మరింత ఆ అమ్మాయి నిఖిత మరింత ఉద్యోగరీత్యా ఉన్న పదవులు పెట్టి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని చెప్పుకుంటూ ఈరోజు మనమంతా నిఖితకు మనమంతా చప్పట్ల ద్వారా మా అమ్మాయికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ప్రేమాలయం తరఫున తెలియజేసుకుంటున్నాం వారు పంపించిన అన్నదాన కార్యక్రమాన్ని స్వీకరించగలని పసము మజ్జిగ ఉంది పప్పు చెక్కి అన్నంలోనే ఉంది
పప్పు రసము మజ్జిగ ఉన్నాయి దాంట్లో. Okay.